అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇంకా అక్కడ చేరుకున్నారు సాగర్ డ్యామ్ పైకి. సుమారుగా 6 గేట్లు తెరిచే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే సమయం సుమారుగా 11 గంటలకు వస్తోంది. అయితే అందుకున్న ప్రకారంగా 10 గంటలకు తెరవాల్సి ఉండేది. సో ప్రస్తుతానికి అధికారులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం అక్కడ 9 అడుగుల తేడా మాత్రమే కనబడుతోంది, 8 అడుగుల తేడా మాత్రమే కనబడుతోంది. 590 అడుగులకు గాను ప్రస్తుతం 582 అడుగులు అక్కడ నమోదైంది. ఇక పూర్తి స్థాయిలో 312 టీఎంసీలకు గాను 288 టీఎంసీలుగా అక్కడ నమోదైంది. అయితే మరికొన్ని సేపట్లోనే ఈ గేట్లు తెరిచే అవకాశం కనబడుతుంది. ఆర్టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. 2 కెమెరాలతోనే అక్కడ లైవ్ కవరేజ్ చేస్తోంది ఆర్టీవీ. సో అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. అయితే గతంలో తెలంగాణకి 13 గేట్లు, అటు ఆంధ్రప్రదేశ్కి 13 గేట్లు మెయింటెనెన్స్లో ఉండేది. కానీ గతంలో ఇటీవల తెలంగాణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సుమారుగా 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఆ తర్వాత అటు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించి గేట్లు ఎత్తేందుకు ప్రయత్నం చేశారు. ఇటు తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికారులు తిరగబడారు. ఒకరిపై ఒకరు వాగ్వాదం చేస్తున్నారు. ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు చిన్నపాటిగా. సో ఈ నేపథ్యంలో అటువంటి సమయంలో పూర్తిగా కూడా ఈ డ్యామ్ని మొత్తాన్ని కూడా కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి, కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడ సెంట్రల్ ఫోర్స్ అధికారులు మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, సెంట్రల్ ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. పూర్తిగా కేఆర్ఎంబి పరిధిలోకి ఉంటుంది. డిసిషన్ మొత్తం కూడా కేఆర్ఎంబికి సంబంధించిన కేంద్ర అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఇరు రాష్ట్రాలు కూడా కేవలం వారి సాగునీటి కోసం ఎడమ కుడివైపు కాలువల్లో ఉన్నటువంటి నీటిని మాత్రం విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పూర్తిగా అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్ణయం సాధించే అవకాశం లేదు. కేఆర్ఎంబి పరిధి ఉన్నటువంటి కేంద్ర స్థాయి అధికారులు మాత్రమే ఇక్కడ ఎస్ గేట్ నెంబర్ 13 0.00.01 ఫీట్ ఎత్తున ఇప్పుడే పైకి లేపడం జరిగింది. ఇక మెల్లమెల్లిగా ఈ గేట్లను కూడా లిఫ్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు మీరు. గేట్ నెంబర్ 13ని ఒక సుమారుగా ఇంకా ఒక ఫీట్ కూడా లేవలేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతోంది గేట్ లిఫ్టింగ్ అనేది, ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. గేట్ నెంబర్ 13 అంటే సుమారుగా గేట్ నెంబర్ 13 నుంచి అటువైపుగా, బహుశా అటువైపుగా తీస్తారా. ఇది మిడిల్ గేట్. గేట్ నెంబర్ 13 అనేది అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిడిల్ గేట్గా ఉంది. మరి గేట్ నెంబర్ 13 towards 26 వైపు ఉన్నటువంటి 6 గేట్లను తెరుస్తారు, లేదంటే 13 నుంచి బ్యాక్ అంటే 13, 12, 11 ఆ రకంగా ఇటువైపు గేట్ తెరుస్తారా చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడే అక్కడ గేట్లు తెరవడం అనేది ప్రారంభమైంది. 2 కెమెరాలతో ప్రత్యేకంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అక్కడ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక మహాఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా క్రాప్ హాలిడే ప్రకటించారు. 520 అడుగులకు చేరిపోయి పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్కి చేరిపోయింది. ఇక డెడ్ స్టోరేజ్ అంటే అక్కడ నుంచి మనం చుక్క నీరు కూడా తీసుకునే అవకాశం లేదు. తాగు సాగునీటి కోసం ఒక్క చుక్క నీరు కూడా గతంలో మనం వాడుకోలేదు. అయితే వేసవి కాలంలో హైదరాబాద్ తాగునీటి కోసం ఉపయోగపడకపోతాయా అనొక అంచనా ఉండేది. కానీ ఏమాత్రం కూడా చుక్క నీరు కూడా ఉపయోగకరంగా లేకుండా మారిపోయిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతానికి 2 సంవత్సరాల తర్వాత నిండుకుండలాగా మారింది నాగార్జునసాగర్ డ్యామ్. 312 టీఎంసీల గాను 288 టీఎంసీలుగా నీటి మట్టం నమోదైంది. అక్కడ నీటి సామర్థ్యం నమోదైంది. ఇక 590 అడుగుల గాను 581 అడుగులు అక్కడ నీటి మట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో గేట్ ఎత్తున్న అధికారులు మరి కాసేపట్లోనే ఈ ఘట్టానికి ప్రకృతి అందాలను మనం చూడబోతున్నాం. నాగార్జునసాగర్ డ్యామ్ పై నుంచి 2 సంవత్సరాల తర్వాత ఈ ఘట్టాన్ని మనం చూడబోతున్నాం. మరి కాసేపట్లోనే మీ ముందుకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించబోతోంది. 2 కెమెరాలతో నాన్ స్టాప్గా గంట పాటుగా కవరేజ్ ఇస్తూనే ఉంది ఆర్టీవీ. ఆర్టీవీ ఈ యొక్క ప్రకృతి అందాలు, ఎస్ అధికారులు గేట్లని ఎత్తేందుకు పూజలు చేస్తున్నారు. పూజాకృతులను ముగించిన తర్వాత వెంటనే గేట్లు ఎత్తారు. ప్రస్తుతానికి టెంకాయలు కొట్టడం చూస్తున్నాం. ఆ గేట్లు ఎత్తేటువంటి ఆ మెషినరీకి ఆ సిస్టమ్ దగ్గర వారంతా కూడా పూజలు క్రతులు నిర్వహిస్తున్నారు. సో 6 గేట్లు ఎత్తించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 350,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నాగార్జునసాగర్కి చేరుతోంది. గత వారం రోజుల నుంచి కూడా ఏం 3 లక్షల కంటే తక్కువ ఎప్పుడు కూడా నమోదు కాలేదు. 3 లక్షల పైచిలుకు క్యూసెక్ల నీటిని నాగార్జునసాగర్ డ్యామ్కు చేరుతోంది. ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టు చేరే అవకాశం కనబడుతోంది. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున నీటి మట్టం నమోదే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే నాగార్జునసాగర్ దగ్గర పూజాక్రతుల్ని
మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన అధికారులు పూజాకృతులు నిర్వహిస్తున్నారు. పూజ తదనంతరం వెంటనే గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. అయితే అనుకున్న సమయానికి 10 గంటలకి ఈ గేట్లు ఎత్తేటువంటి కార్యక్రమం ఉండాల్సి ఉండేది, కానీ కొంత ఆలస్యమైంది. సుమారుగా గంట పాటు ఆలస్యంగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో మరొక 5-10 నిమిషాల్లోనే ఈ పూర్తి స్థాయి గేట్లు ఎత్తేటువంటి దృశ్యాలు మీరు చూడబోతున్నారు ఆర్టీవీ లైవ్ కవరేజ్లో. గంట పాటుగా అక్కడ జరిగేటువంటి పరిణామాలు మీకు కళ్ళకట్టే విధంగా చూపిస్తోంది. ఈ ప్రకృతి అందాలని మీకు కన్నుల పండుగగా చూసేటువంటి ప్రకృతి అందాలని కూడా మీకు చూపించబోతోంది. ఇక రైట్ సైడ్ బాక్స్లో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ గేట్స్ మరి కాసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. కెమెరా 1లో అక్కడ జరిగేటువంటి పూజా క్రతువుల్ని మీరు చూస్తున్నారు. వెంటనే మరి కాసేపట్లో గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. ఒకసారి మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రమేష్, సో ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు అధికారులు, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ఏ సమయానికి గేట్లు ఎత్తబోతున్నారు? రైట్, ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పవచ్చు. అధికారులు మనం విజువల్స్ లో చూసినటువంటి ప్రకారం డ్యామ్ అధికారులు సిఎస్సి కూడా మొత్తం డ్యామ్ పైకి చేరుకున్నటువంటి విజువల్స్, అదేవిధంగా ఆన్ చేసినటువంటి 13 గేట్ ని ఆన్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. మొత్తం మరి కాసేపట్లోనే మొత్తం నీటిని కూడా మనం చూపించబోతున్నాం. ఆ చూడొచ్చు, ఇప్పటికే మొత్తం కూడా 358,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. 282 అడుగులు కూడా దాటింది పూర్తి స్థాయి నీటి మొత్తం. ఇప్పటికే 382 చేరుకుంది. ఏదేమప్పటికీ కూడా మనం ఉదయం 10 గంటల ప్రాంతంలోనే గేట్లు తెరుస్తారని చెప్పడం జరిగింది. అయితే మొత్తం కూడా అధికారులు వస్తున్నటువంటి ఫ్లోను చూస్తున్నారు. ఆ ఫ్లో ఆధారంగా కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దిగువ ప్రాంతాల్లో మొత్తం కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం గేట్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అందరినీ కూడా అలర్ట్ చేసి కూడా ఉంది. అదేవిధంగా డ్యామ్ పై కూడా, డ్యామ్ పైనే కాదు కింద ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా పర్యాటకుల్ని కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా మరి కాసేపట్లోనే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అధికారులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎడమ కాలువకు గత 3-4 రోజుల క్రితం ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. మొత్తం ఎక్కడైతే నల్గొండ, ఖమ్మం 2 ఉమ్మడి జిల్లాలో కూడా రైతులు 200,000 ఎకరాల కూడా సాగునీరు అందుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండకపోవడం అనేది ఇప్పటికీ 2 పర్యాలైతుంది. గతంలో 2022 ఆగస్టు 15న 590 అడుగులకు చేరుకుంది. అప్పుడు గేట్లను తీయడం జరిగింది, కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉండడంతో కూడా ఆ గేట్లు తెరిచి మళ్ళీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే ఫ్లో గత 4 రోజుల నుంచి కూడా ఏమాత్రం కూడా తగ్గుముఖం పట్టలేదని చెప్పొచ్చు. 300,000, 400,000, 500,000 వరకు కూడా ఆ క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం ఎట్ ప్రజెంట్ 360,000 క్యూసెక్లు శ్రీశైలం నుంచి కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 582 అడుగుల పైన కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏదైతే గేట్ నెంబర్ 13, 12, 11 ఆ మీ నెంబర్ గేట్ల సాయంతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని చెప్పొచ్చు. క్రస్ట్ గేట్ల పక్కనే ఉన్నటువంటి పవర్ హౌస్ ను కూడా చూస్తున్నాం. పవర్ హౌస్ కూడా నిరంతరంగా పవర్ హౌస్ కు మొత్తం 30,000 క్యూసెక్ల నీటితో కూడా అక్కడ మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. గత 1 వారం రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పవర్ హౌస్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పరిధిలో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ఉందో నీరు లేకపోవడంతో కూడా మొత్తం మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఏదైతే 13 నెంబర్ గేట్ నుంచి కూడా మనం వాటర్ రిలీజ్ అవుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఎంతో ఎక్సైటింగ్ అంటూ కూడా చాలా వరకు మనం ఎంతో ఆత్మంగా చూస్తున్నాం. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా ఏదైతే మిడిల్ గేట్ ఉందో మొత్తం కూడా 26 గేట్లలో కూడా 13వ గేట్ నుంచి కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మిగతా 6 గేట్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు. మొదటగా మాత్రం ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఎంత సుందర దృశ్యాలను, అపురూప దృశ్యాలను కూడా చూడడానికి చాలా వరకు అలా చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు అంటేనే మొత్తం 26 గేట్లు ఉంటాయి. ప్రాజెక్టు గేట్లు ఎత్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలే కాదు, వాళ్ళు టూరిజం ప్లేస్ అని చెప్పవచ్చు. మనం మొట్టమొదటిసారిగా మనం చూపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపు క్రితమే అధికారులు ఆన్ చేయడం జరిగింది, గేట్ ని ఓపెన్ చేయడం జరిగింది. మొదటగా 13వ గేటు నుంచి కూడా నీటిని విడుదల అవుతున్నారు. తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి గేట్ ఇప్పటికే ఓపెన్ అయింది, ఆ పక్క నుంచి కూడా మొత్తం రాబోతుందని చెప్పవచ్చు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 582 అడుగులకే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలో 590 అడుగుల వరకు ఉన్నప్పటికీ కూడా గతంలో వరద ఫ్లో అనేది చాలా తక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎగువ నుంచి
గత వారం రోజుల నుంచి కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో కూడా అధికారులు మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడాలని చెప్పచ్చు. 2 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేయనున్నారని చెప్పవచ్చు. అధికారులు ప్రస్తుతం మాత్రం 6 గేట్లను తెరుచుకున్నాయి. 6 గేట్ల తర్వాత కూడా ఇదే విధంగా నిరంతర ఫ్లో ఉంటే ఇంకా మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉందనే చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కూడా ఇంకా దాని పక్కనే ఉన్నటువంటి 2వ గేట్ ఏదైతే ఉందో 12వ గేట్ నుంచి కూడా ఇప్పుడు మనం పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో 2 గేట్లు ఓపెన్ కావడం, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కాస్త సమయం తీసుకొని కూడా వస్తున్నాయి. మొత్తం ఎంతో గత 2 పర్యాలుగా పూర్తిగా నాగార్జున సాగర్ వెలవెలబోయినటువంటి నాగార్జున సాగర్ ఒక దశలో పూర్తిగా 504 అడుగులకు చేరుకొని డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఇవాళ నిండు కుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిండు కుండలను తలపించడానికి కూడా మొత్తం పూర్తిగా ఇక్కడ నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవక మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ ఎగువనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ నుంచి భారీ వర్షాలతో డ్యాంలన్నీ కూడా కృష్ణా బేసిన్ లో పూర్తిగా అన్ని కూడా జలకళను సంతరించుకొని చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారడంతో అధికారులు కొద్దిసేపు క్రితమే నీటిని విడుదల చేశారు. అదే మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం, ఎక్స్క్లూజ్ గా చూస్తున్నాం. కృష్ణమ్మ పర్లో బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పాల నురుగులతో ఎంతో అద్భుతంగా, ఎందుకంటే ఈ దృశ్యాలను చూడాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుంటారు. మనం ఆ ఈ అట్టాన్ని చూడక గతంలో 2 సంవత్సరాలైంది గేట్లు తెరుచుకోకుండా, 2 సంవత్సరాలైంది రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఆ డ్యామ్ పరిసర ప్రాంతాలను మనం చూస్తున్నాం, ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవర్ జనరేషన్ ఓవైపు, మరోవైపు డ్యాము గేట్లు తెరుచుకోవడం, ఈ నీరంతా కూడా దిగువ ప్రాంతానికి చేరుతుంది. ఇక్కడ పులిచింతల ప్రాజెక్టు నుంచి ఇట్లా మొత్తం వెళ్ళి కూడా ఇక్కడ ప్రకాశం బారేది సముద్రంలోకి ఈ నీరు అనేది వెళ్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం 2 గేట్లు ఓపెన్ అయ్యాయి. ఆ 2 గేట్ల ద్వారా కూడా నీరు విడుదలవుతున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజ్ చూస్తున్నాం. గత వారం నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుని మనం వారం రోజుల నుంచి కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. నాగార్జున సాగర్కి వస్తున్నటువంటి ఫ్లో, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో కూడా గమనిస్తున్నారు. 524 అడుగుల నుంచి కూడా మనం చూస్తున్నాం. 524 నుంచి 530, 530 నుంచి 40, 540 నుంచి 50 వాళ్ళ 582 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉన్నప్పుడు కూడా 582 అడుగులకే ఎగువ నుంచి భారీగా 3.5 లక్షల పైగా ఇన్ఫ్లో రావడంతో కూడా గేట్లు తెరిచినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా కూడా నీటి దిగువకు వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ప్రాజెక్టు అధికారులు డ్యామ్ పైకి చేరుకొని కూడా ఆ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దిగువకు వస్తున్నటువంటి ప్రవాహాన్ని చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా ఇదంతా కూడా పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఆ కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నీరు లేక రాళ్లు తేలినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం అంతా కూడా రాళ్లు రప్పలు చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళు అనేవి మనకు కనిపించవు. మొత్తం పూర్తిగా ఒక ప్రవాహంలా కనిపిస్తాయి. ఇదంతా కూడా మొత్తం కూడా మనం గతంలో కూడా చూడడం జరిగింది. వస్తున్నటువంటి వరద ప్రవాహం గతంలో గేట్లను తెరుచుకోవడంతో మనం నిలబడినటువంటి పాత బ్రిడ్జ్ కూడా పూర్తిగా గతంలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూడడం జరిగింది. మొత్తం ఇక్కడే ఇదే దారి గుండా కూడా మొత్తం కూడా ఆ 26 గేట్లను ఏదైతే మనం చూస్తున్నామో, 26 గేట్లలో మిడిల్ లో ఉన్నటువంటి 12, 13 ఇప్పుడు 2 గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 6 గేట్లను కూడా తెరుస్తారు. గంట గంటకు కూడా వారు వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఇంట్లోని అధికారులు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తున్నారు, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో మనం చూడడం జరిగింది పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ పరిధిలో ఉండేది. గతంలో శ్రీశైలం ఏపీ పరిధిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ పరిధిలో ఉండేది. కానీ ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత పూర్తిగా ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబి పరిధిలోకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్ళింది. గతంలో ఎందుకంటే మొత్తం జల వివాదం కొనసాగింది. అటు ఏపీ అధికారులంతా కూడా వచ్చి కూడా పోలీసులపై దాడులు చేసి తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులు కొట్టుకున్నటువంటి దృశ్యాలను కూడా గతంలో చూడడంతో కూడా ఇప్పుడు మొత్తం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ పై సెంట్రల్ ఫోర్స్ అధికారులనే ఉంచడం జరిగింది. మొత్తం డ్యామ్ పైకి ఎవరు కూడా అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మొత్తం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డే వాటర్ ని రిలీజ్ చేయాలన్నా కానీ ఆ ఎడమ కాలువకు రిలీజ్ చేయాలన్నా, అదేవిధంగా ఏపీ వైపు కుడి కాలువకు రిలీజ్ చేయాలన్నా, క్రస్ట్ గేట్లను ఎత్తాలన్నా, నీటి నిల్వ సామర్థ్యాన్ని మొత్తం కూడా పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్యామ్ పై కూడా ఎవరి చేరుకోవడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎంతో శుభ సూచకం అని చెప్పవచ్చు, ఆనందదాయకం అని చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో కూడా ఎదురు చూస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాము ఒక పరిస్థితిలో నిండుతుందా లేదా అని కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా
పూర్తిగా ఇలా వరద ఫ్లో వచ్చినప్పటికి కూడా ఎప్పుడు కూడా 550 వరకు కూడా వచ్చి కూడా పైనుంచి వర్షాలు వరద రాకపోవడంతో కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, నిండు ముఖం పట్టనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా డ్యాము నిండడంపై వరకు కూడా చాలా వరకు అనుమానాలు కూడా వ్యక్తమైనాయి. కానీ ఇప్పుడు అనుమానాలు మాత్రం ఫ్లో మరింత పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టలేదు. గత మనం 5 రోజుల నుంచి కూడా లెవెల్స్ ని అబ్జర్వ్ చేస్తే 540 అడుగులకు ఉన్నప్పటి నుంచి కూడా 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షల వరకు కూడా శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఇప్పుడు గేట్లను ఎత్తి కూడా 8 అడుగుల మేర మొదటగా 4 అడుగులు, తర్వాత 5 అడుగుల మేర కూడా గేట్లను ఎత్తుతున్నారు. మొత్తం కంట్రోల్ చేసుకుంటూ కూడా ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 2 గేట్ల సాయంతో కూడా నీరు కిందికి విడుదలవుతున్నటువంటి దృశ్యాలను మాత్రం మనం చూస్తున్నాం. మనోజ్, నాగార్జున సాగర్ లోని 2 గేట్లు ఎత్తారు అధికారులు. 12, 13 2 గేట్లు ఎత్తి కొంత నీటిని దిగువ విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 582 అడుగులుగా అక్కడ నీటి మట్టం నమోదైంది. ఇక 312 టీఎంసీలకు గాను 288 టీఎంసీలుగా అక్కడ నీటి సామర్థ్యం ఉంది. ఎగువ నుంచి కూడా సుమారుగా 350,000 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. ఇది వారం రోజులుగా ఏమాత్రం తగ్గకుండా 3 లక్షలకు పైచిలుకుగానే క్యూసెక్ల వరద నాగార్జున సాగర్ చేరుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక వెంటనే గేట్లు ఎత్తాలని నిర్ణయించుకున్నారు. దానికి 10 గంటల ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. కానీ కొంత ఆలస్యమైంది, సుమారు గంట ఆలస్యమైంది. అధికారులు వచ్చాక పూజాక్రతం నిర్వహించుకున్న తర్వాత ప్రస్తుతం గేట్ ఎత్తున్నారు. అయితే గతంలో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు గేట్లు ఎత్తేవారు. అయితే ప్రస్తుతం తెలంగాణ డివిజన్ అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఇతరత్రు ఆ గేట్లు ఎత్తేవారు. అయితే ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం సుమారుగా 8 నెలల క్రితం ఈ డ్యామ్ పైన పెద్ద వివాదం జరిగింది. అటు తెలంగాణ పోలీసులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు పోలీసులు కూడా, ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా అక్కడ భారీ ఎత్తున మోహరించారు. ఇరు రాష్ట్రాల అధికారులు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. సో ఒకరిపై ఒకరు వాగ్వాదం జరిగింది, ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు, కూడా దాడి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కేంద్రం ఎంటర్ అయింది. కేంద్రం ఎంటర్ అయిపోయి పూర్తి స్థాయి డ్యామ్ మెయింటెనెన్స్ కూడా కేఆర్ఎంబీకి ఇచ్చేయాలి, అంటే కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కేంద్రం పరిధిలోకి వెళ్తున్నట్టు కూడా నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాలు కూడా వెనక్కి తగ్గాయి. తర్వాత కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఇవ్వడంలో విముఖం చూపించినప్పటికీ అటు వైసీపీ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కొంత సుముఖంగానే ఉంది. తర్వాత ప్రస్తుతం పూర్తి స్థాయి డ్యామ్ మొత్తం కూడా కేంద్రం పరిధిలోకి వెళ్ళింది. కేంద్ర ఫోర్స్ బలగాలు అక్కడ ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం 2 గేట్లని 12, 13 నెంబర్ గల 2 గేట్లను ఎత్తారు. దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక మరింతగా వరద ఉధృతి ఎగువన వస్తున్న నేపథ్యంలో సుమారుగా 6 గేట్లు ఎత్తాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతానికైతే 2 గేట్లు మాత్రమే ఎత్తారు అధికారులు. మరింతగా 4 గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. సో పూర్తి స్థాయి నీటి మట్టానికి అటు చేరువలో ఉన్న నేపథ్యంలోనే గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి 2 గేట్లు మాత్రమే అక్కడ అధికారులు ఎత్తారు. మరికొన్ని, అంటే వాళ్ళ అంచనా ప్రకారంగా 6 గేట్లు ఎత్తాల్సి ఉండేది, ప్రస్తుతం 2 గేట్లు మాత్రమే ఎత్తి అధికారులు కిందికి నీటిని విడుదల చేస్తారు. మరొక 4 గేట్లని సాయంత్రానికి ఎత్తేసే అవకాశం ఉంది. ఎందుకంటే వరద వస్తుందా, వచ్చేటువంటి ఇన్ఫ్లోని అంచనా వేసి ఇన్ఫ్లోని వాళ్ళు లెక్క కడుతూ అవుట్ఫ్లోకి వదులుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం 2 గేట్లు మాత్రమే అధికారులు అక్కడ ఎత్తారు. మిగిలినటువంటి 4 గేట్లని సాయంత్రానికి ఎత్తేసే అవకాశం కనబడుతోంది. ఎస్ రమేష్ అందుబాటులో ఉన్నారు స్పాట్ నుంచి. రమేష్, మరి 4 గేట్లని సాయంత్రం కాలం వరకు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు, మనకు సమాచారం అయితే ఉంది. సో ఎందుకు అంటే వచ్చేటువంటి ఎగువన వచ్చేటువంటి ఇన్ఫ్లో కారణంగానే అవుట్ఫ్లో విడుదల చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా వారు వస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లోను బట్టి అధికారులు ఎప్పటికప్పుడు కూడా నిర్ణయం తీసుకుంటారు. అందుకు అనుగుణంగానే వాటర్ రిలీజ్ అనేది కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే చాలా ముందుగానే గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్లో వస్తుంది కాబట్టి 582 అడుగులు చేరుకోగానే వాటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా 582 కాదు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 కాబట్టి 585 అడుగుల పైన చేరుకున్నప్పుడు 585 తర్వాతనే వాటర్ రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు ఫ్లో పెరుగుతుంది కాబట్టి ముందస్తుగా 2 గేట్లను మాత్రం కూడా వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. మరికొన్ని గేట్లు కూడా వెంట వెంటనే వీరంతా కూడా అప్రమత్తమే ఉంటారు, దాని పరిస్థితిని బట్టి కూడా సమీక్షిస్తుంటారు. కాబట్టి మరి కాసేపట్లోనే మరొక గేట్ కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా చూస్తున్నాం మనం, ప్రభావం కూడా పెరుగుతుంది. మొదటగా రిలీజ్ చేసేటప్పుడు 2 అడుగుల మేర 3 అడుగుల మేర ఈ విధంగా గేట్లు తెరుచుకుంటా ఇప్పుడంతా కూడా కాస్త ప్రవాహం, ఇప్పుడు ఆ 2 గేట్ల సాయంతో కూడా ప్రవాహం పెరిగిందని చెప్పవచ్చు. మొత్తం కూడా వచ్చి వాటర్ కూడా ఏదైతే ఉన్నదో
పాల నురుగులా వచ్చి కూడా ఇక్కడ మొత్తం కూడా డ్యామ్ పై తేలుతున్నటువంటి దృశ్యాలను కూడా విజువల్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ సుందర దృశ్యాలను కూడా మొత్తం కెమెరాల్లో బంధించడానికి కూడా మొత్తం ఇప్పటికే ఇంతవరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి దర్శనంగా ఉన్నటువంటి మొత్తం కూడా పర్యాటకులంతా కూడా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని తెలుసుకొని కూడా మనం చూస్తున్నాం. ఆ అపురూపమైనటువంటి దృశ్యాలను కూడా చూడడానికి మొత్తం కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు, గత కొంతకాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. అయినా కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నిన్న మొన్నటి వరకు కూడా అసలు నిండుతుందా లేదా అనేది చాలా వరకు అనుమానాలు ఉండేది. కానీ ప్రాజెక్టుకు నిరంతరంగా గత వారం రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగుతుంటాం. ఇంకా ఫ్లో వస్తుండడంతో కూడా ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రెండు గేట్లు కాదు, ఇంకొక మరొక 8 గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఫ్లోను చూస్తున్నాం, ఇప్పటికీ 3.5 లక్షల క్యూసెక్లు అనేది ఎప్పుడు కూడా తగ్గుముఖం పట్టడం లేదు. గంట గంట కూడా వరద ప్రభావం పెరుగుతూనే ఉంది, కానీ ఇక్కడ తగ్గుతలేదు. మనం శ్రీశైలంకి వస్తున్నటువంటి వరదను చూస్తున్నాం, పైనుంచి శ్రీశైలంకి వస్తున్నటువంటి క్రమం కూడా అదే విధంగా ఉంది. శ్రీశైలంకి వస్తున్నటువంటి క్రమం దృష్టిలో పెట్టుకునే శ్రీశైలం నుంచి ఎంత వరద వచ్చి చేరుతుంది, ఎంత ఇన్ఫ్లో వచ్చి చేరుతుందో దాన్ని బట్టి అదే స్థాయిలో కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు అదే స్థాయిలో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చేస్తుంది కాబట్టి ప్రస్తుతం దాన్ని దృష్టిలో పెట్టుకొని 3.5 లక్షల దిగువకు విడుదల చేయడం జరిగింది. ఆ ఫ్లో ఒకవేళ శ్రీశైలానికి తగ్గినట్లయితే ఆటోమేటిక్ గా నాగార్జున సాగర్ కూడా ఫ్లో తగ్గుతుంది అని చెప్పవచ్చు. కానీ గత 4-5 రోజుల నుంచి కూడా ఫ్లో పెరుగుతుంది, కానీ ఇక్కడ కూడా రమేష్ అంటే 2 గేట్ల సాయంతో ఎంత అవుట్ఫ్లో వెళ్తోంది మొత్తం మీద? 6 గేట్ల సాయంతో కూడా 2 లక్షల వరకు కూడా 6 గేట్లు కాబట్టి ఇప్పుడు మనం 2 గేట్లను చూస్తున్నట్లయితే దాదాపు కూడా ఒక్కో గేటు సాయంతో మొత్తం 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారని చెప్పవచ్చు. ఇప్పుడు 2 గేట్లు కాబట్టి 60,000 క్యూసెక్లు కూడా దిగువకు విడుదల అవుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాస్త సమయంలోనే మనం ఇలా చూస్తున్నటువంటి సమయంలోనే ఇంకో 3-4 గేట్లు కూడా తెరుచుకునే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తాడు అధికారులు, 13-14 రెండు గేట్లు ఎత్తాడు అధికారులు, సుమారుగా 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో ప్రస్తుతం దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నాన్ స్టాప్ కవరేజ్ సుమారు గంట పాటుగా 2 కెమెరాలతోని ఆ యొక్క ప్రకృతి దృశ్యాలని, ప్రకృతి అందాలని ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేసింది. అయితే మొదటగా 6 గేట్లు ఎత్తాలని ఆలోచించేశారు, కానీ ప్రస్తుతానికి అధికారులు 2 గేట్లు మాత్రమే ఎత్తారు. మరొక 4 గేట్లను కూడా చివరిన సాయంత్రం కరెక్టే అవకాశం. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో అంచనా వేస్తూ అవుట్ఫ్లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి నీటి మట్టం 582 టీఎంసీలుగా నమోదైంది. సో మరొక 8 అడుగులు మాత్రమే తేడాగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టానికి. ఇక 312 టీఎంసీలకు గాను 288 టీఎంసీలుగా నమోదైంది. ఎస్, మూడో గేట్ కూడా విడుదల చేశారు అధికారులు. మూడో గేట్ విడుదల చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీకు నాగార్జున సాగర్ లో అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దిగువకు విడుదల చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎస్ రమేష్, ఓవర్ టు యూ. కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది మొత్తం కూడా 6 గేట్లు తెరుస్తారని చెప్పడం జరిగింది. మొదటగా 2 గేట్లను ఓపెన్ చేసినటువంటి అధికారులు ఇప్పుడు 3వ గేట్ కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. 3 గేట్ల సాయంతో కూడా మొత్తం కూడా నీరు దిగువకు వస్తున్నారు. క్రస్ట్ గేట్లు ఏదైతే ఉందో మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఉన్నదో ఆ 13, 12, 11 మూడు ఆ గేట్ల నుంచి కూడా నీరు దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో క్రస్ట్ గేట్ నుంచి కూడా 20,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు 3 గేట్లు కూడా తెరుచుకున్నాయి. మొత్తం వరద ప్రభావం ఇదే విధంగా కొనసాగితే మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. అధికారులు మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం 6 గేట్లు ఇవాళ తెరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 3 గేట్లు 4వ గేట్ కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 పక్కనే ఉన్నటువంటి 4 గేట్లు కూడా తెరుచుకున్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం 4 గేట్ల అంతా కూడా ఈ అపురూప దృశ్యాన్ని ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నారు. 1000 కళ్ళతో చాలా వరకు ఎదురు చూస్తున్నారు. మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఈ సుందర దృశ్యాన్ని చూడడం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలైందని చెప్పవచ్చు. 4 గేట్ల ద్వారా కూడా దిగువకు నీటిని విడుదల నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా చేరుకుంది. 512 టీఎంసీల కానీ పూర్తిగా 583 టీఎంసీల కూడా చేరుకుంది. మొత్తం 312 టీఎంసీల కానీ మొత్తం 290 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం నీరు దిగువకు విడుదల కావడంతో కూడా మొత్తం అధికారులు మొత్తం డ్యామ్ పరిసర ప్రాంతాలనే కాకుండా మొత్తం దిగువన ఇటు కృష్ణా, గుంటూరు, ఆ నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించలేదు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఎంతో కళ్ళ కట్టినట్టు మనం చూస్తుంటే అపురూప దృశ్యాన్ని చూస్తుంటే మొత్తం నాగార్జున సాగర్ ఓవైపు శ్రీశైలం ప్రాజెక్టులు ఎత్తినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ను కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున సాగర్ అనేది
ప్రపంచ పర్యాటక కేంద్రం అని చెప్పొచ్చు, వరల్డ్ టూరిజం ప్లాట్ అని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించి కూడా ఆకర్షణలతో ఇప్పటికే 56 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. 56 సంవత్సరాలు పూర్తి చేసుకొని 57వ సంవత్సరంలో అడుగు పెడుతుంది నాగార్జున సాగర్ డ్యామ్. ఇప్పటికే చూసినట్టే 56 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొని చెక్కు చెదరినటువంటి డ్యామ్ పూర్తి. దాని కెపాసిటీ 312 TMC కానీ ఇప్పటికే 290 TMC చేరుకుంది. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది ఒక వరప్రదాయనని చెప్పవచ్చు. ఎడమ కుడి కాలువలు, రెండు కాలువలు పరిశీలించినట్లయితే ఇప్పటికే ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఇటు నల్గొండ ఖమ్మం జిల్లాలు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఇక్కడ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు కూడా నీరు అందించేటటువంటి ప్రాజెక్టు ఇప్పుడు మొత్తం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఫ్లోర్ వచ్చి నాగార్జున సాగర్ పూర్తిగా నిండు. ఇంకో 5వ గేట్ కూడా తెరుచుకున్నటువంటి మనం చూస్తున్నాం. 5 గేట్లు పూర్తిగా 1, 2, 3, 4, 5 మొదటగా 2 గేట్లు తెరుచుకోవడం జరిగింది. ఆ తర్వాత 3వ గేటు, 4వ గేట్, ఇప్పుడు 5వ గేట్లు, మరి కాసేపట్లో 6వ గేట్ కూడా ఓపెన్ కాబోతుందని చెప్పవచ్చు. 5 గేట్ల సాయంతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అధికారులు కూడా వారికి కూడా మొత్తం తెలిసిపోయింది. ఎకోనా ఫ్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, 3.5 లక్షల పైగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా గేట్లను తెరుస్తున్నారు, నిరంతర ప్రక్రియ ఇదే కొనసాగుతుందని చెప్పొచ్చు. వాళ్ళు గంట గంటకు కూడా అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు, డ్యామ్ అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఎప్పుడు దాన్ని బట్టే కూడా ఎన్ని అడుగుల మీరు ఎత్తాలి, ఎంత క్యూసెక్కులు దిగువకు విడుదల చేయాలి, ఎన్ని గేట్లను ఎత్తాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి 5 గేట్లు క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకోవడం జరిగింది. 5 క్రస్ట్ గేట్ల సాయంతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నాయి. మొత్తం కూడా వాటర్ అంతా కూడా మనం పైకి లేస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా ఎడారిగా ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో అంతా కూడా ఒక సుందర దృశ్యాన్ని అయితే మనకు కనిపిస్తుంది. ఓవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇక్కడ మొత్తం కూడా పవర్ హౌస్ చూస్తున్నాం. పవర్ హౌస్ లో అక్కడ విద్యుత్ ఉత్పత్తి, మరోవైపు క్రస్ట్ గేట్లను తెరుచుకున్నటువంటి ఈ రెండు దృశ్యాలను కూడా చూస్తున్నాం. గత 2 ఏళ్ళు కూడా పూర్తిగా నాగార్జున సాగర్ కు మొత్తం పవర్, విద్యుత్ ఉత్పత్తినే నిలిచిపోయిందని చెప్పొచ్చు. డ్యామ్ లో తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జంట నగరాలకు తాగునీటి కటకటాల పాల్పడినటువంటి పరిస్థితి కూడా చూసిన జరిగింది. ఎమర్జెన్సీ మోటార్ల సాయంతో కూడా నీటిని అందించడం జరిగింది. 504 అడుగుల దిగువకు చేరుకున్నటువంటి కృష్ణమ్మ ఒక్కసారిగా పరవళ్ళు తొక్కుతూ వచ్చినటువంటి ప్రవాహంతో కూడా ఈ విధంగా చాలా గరిష్టంగా అతి తొందరగా కూడా ప్రాజెక్టు నిండిందని చెప్పవచ్చు. గత 6వ గేట్ను కూడా మనం చూస్తున్నాం. 6 గేట్లు కూడా మనం ముందుగానే చెప్తున్నాం, నిన్నటి నుంచి కూడా చెప్తున్నాం, 6 గేట్లు కూడా అధికారులు ఎత్తనని చెప్తున్నాం. 6వ గేటు కూడా తెరుచుకుంది పూర్తిగా. 1, 2, 3, 4, 5, 6 6 గేట్లు కూడా పూర్తి చేరుకున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ మాత్రం 6 గేట్లను కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద పరిస్థితిని గమనించుకొని వస్తున్నటువంటి ఇన్ఫ్లో సాయంతో కూడా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ 6 గేట్లు తెరుచుకుంది. చాలా రోజుల నుంచి కూడా, 2-3 రోజుల నుంచి కూడా చాలా వరకు చూస్తున్నారు, అంతా కూడా తెలుసుకుంటున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎప్పుడు ఎత్తారని ఎదురు చూస్తున్నారు. అందరికి కూడా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది, కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం కూడా 6 క్రస్ట్ గేట్లు చేర్చుకొని కూడా ఒక సుందర అపురూపమైనటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయంటే ఈ పరిసర ప్రాంతం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పవచ్చు. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో కాదు, మొత్తం ఒక వరల్డ్ టూరిజం ప్లేస్ అని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల వారు ఈ దృశ్యాలను చూడడానికే ఇక్కడికి వస్తుంటారు. గతంలో మొత్తం కూడా డ్యామ్ పైకి అనుమతి ఉండేది, సందర్శకులకందా కూడా డ్యామ్ పైకి చేరుకొని కూడా మొత్తం వారు పైనుంచే వాటర్ ప్రవాహాన్ని చూసేది, ఆ గేట్లను చూసేది. ఏదైతే డ్యామ్ ఎదురుగా మనం ఉన్నామో ఈ పాత బ్రిడ్జి వరకు వచ్చి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గేట్లతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పటికే మొత్తం దూర ప్రాంతాల నుంచి కూడా కార్లు, వాహనాలు కూడా అంతా బయలుదేరి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్ అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఈ 6 గేట్లే ఓపెన్ చేస్తారని కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, ప్రాజెక్ట్ ఎస్సీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళకి మాత్రం 6 గేట్లే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగి మరింత వరద ప్రవాహం పెరిగినట్లయితే మరి మరొక 2 గేట్లను కూడా ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మాత్రం 6 గేట్లతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలు అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే గత 2 ఏళ్ల పరిధిలో కూడా ఆయకట్టు కింద
క్రాప్ హాలిడేని ప్రకటించి రైతుల వరకు కూడా పంటలు మీరు వేసుకోవద్దు, నీరు అందించలేం, సాగునీరు కాదు తాగునీరుకే కష్టాల పాలు పడాల్సినటువంటి పని ఉంది కాబట్టి మొత్తం కూడా ఆ క్రాప్ హాలిడే ప్రకటించి కూడా గతంలో అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం మొత్తం కూడా సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో లక్షలాది ఎకరాలకు కూడా నీరు అందుతుందని చెప్పవచ్చు. మన ఆ తెలంగాణ పరిధి చూసినట్లయితే ఎడమ కాలువ సాయంతో నల్గొండ, ఖమ్మం రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. అదేవిధంగా మొత్తం ఆ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నింటినీ కూడా ఇప్పటికే రిలీజ్ చేసి చెరువులు కుంటలు కూడా పూర్తిగా నింపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా అటు హైదరాబాద్ కానీ నల్గొండ ప్రాంతానికి కానీ నీరు అందించాలన్నా కానీ చాలా వరకు నీరు క్లిష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు మొత్తం కూడా ఎగువన కురుస్తున్నట్టు వర్షాలతో కృష్ణా బేసిన్ మొత్తం కూడా పూర్తిగా నిండుకుండలా మారడంతో కూడా మొన్నటి వరకు కూడా గోదావరి వరదలను చూసాం, ఇప్పుడు మనం కృష్ణా వరదలను చూసాం. కృష్ణా బేసిన్ మొత్తం కూడా అన్ని ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జూరాల, నారాయణపూర్, మొత్తం శ్రీశైలం అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండని తలపిస్తున్నాం. శ్రీశైలం భారీగా ఇంట్లో రావడంతో కూడా చివరికి చేరుకునేది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కూడా మొత్తం నీరంతా కూడా దిగువకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ప్రస్తుతం మాత్రం 6 గేట్లు ఎత్తారు అధికారులు మాత్రం. ఈ రోజుకు మాత్రం ఈ 6 గేట్లనే చెప్పవచ్చు. వరద ప్రవాహం మరింత కొనసాగితే పెరిచే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం మాత్రం ఈ 6 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నిరంతరం కవరేజ్ గా ఆర్టీవీ మీకు ప్రకృతి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేసింది. నాగార్జున సాగర్ డ్యామ్ 2 సంవత్సరాల తర్వాత నిండుకుండలాగా మారింది. డెడ్ స్టోరేజ్ నుంచి ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు నాగార్జున సాగర్ డ్యామ్ కి ఇంతటి స్థాయిలో వరదని వస్తుందని చెప్పి కూడా. శ్రీశైలం గేట్ల ఎత్తడంతో భారీ వరద చేరుతో నాగార్జున సాగర్ కి 350,000 క్యూసెక్ల నీటిని ఇన్ఫ్లోగా ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ కి. ప్రస్తుతానికి 6 గేట్లు ఎత్తారు అధికారులు. 11, 12, 13, 14, 15 పూర్తిగా ఈ రకంగా 6 గేట్లు ఎత్తారు. 6 గేట్లు ఎత్తి సుమారుగా 240,000 క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద మొత్తం కూడా పులిచింతల పాయింట్ చేరే అవకాశం ఉంది. ఇక నిండుకుండలా మారినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ని చూసి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు తాగు సాగునీటి కోసం ఇరు రాష్ట్రాలకు కూడా ఈ డ్యామ్ వరప్రదాయనిగా అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కేఆర్ఎంబి పరిధిలో ఉంది ఈ పూర్తి స్థాయి డ్యామ్. కేంద్రం బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. పర్యాటకులు కూడా నిన్న ఆదివారం విడుదల చేస్తారంట కూడా అందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళారు, కానీ విడుదల చేయలేదు. ఈ రోజు విడుదల చేస్తున్నటువంటి ఈ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. అక్కడికి చాలా మంది పర్యాటకులు కూడా చేరుకున్నారు ఈ యొక్క అపూర్వమైన దృశ్యాలను చూసేందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.